రాజాలో మా పిఏసీ సభ్యులు శశిధర్ గారి కుటుంబ సభ్యులందరినీ పెద్దలు చినబాబు గారిని గౌరవించుకోవడానికి కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా రా ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా జనవరి పన్నెండవ తారీఖున పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన రాష్ట్ర యువతకు ఒక భరోసా నింపే విధంగా ప్రత్యేకంగా ఉత్తరాంధ్రకి ఎవరు కూడా వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ఉండడాని కోసం పెట్టుబడులు ఇక్కడ చక్కటి పరిశ్రమలు అదేవిధంగా ఐటీ సెక్టార్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా కొత్త విధానాలు తీసుకురావాలనే ఒక నమ్మకంతో జనసేన పార్టీ ఖచ్చితంగా మంచి ప్రణాళికతోటి ప్రజల దగ్గరికి వస్తుంది ఈ రాజకీయాలకు అతీతంగా మన అందరం కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కోసం సిద్ధమవ్వాలి ఆలోచనలో మార్పు రావాలి రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా గతంలో కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పుడు యాభై కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ ఏడు జిల్లాలకు ఇస్తామన్న మాట వాళ్ళు విరమించుకున్నారు అది ఖచ్చితంగా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ గ్రాంట్గా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది జనసేన పార్టీ ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఖ ఒక భరోసా నింపే విధంగా రాష్ట్రంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న ఫిగర్స్తో పోల్చుకుంటే మన అన్ఎంప్లాయ్మెంట్ రేటు గణనీయంగా పెరిగింది ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా దాదాపు తొమ్మిది పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అది తెలంగాణలోనేమో నాలుగు శాతం దేశవ్యాప్తంగా ఆరు శాతం సో ఎందుకు ఈ పరిస్థితులని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే పాపం వీళ్ళు దూర ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోతుంటే స్పెషలీ మత్స్యకార సోదరులు గుజరాత్కి తమిళనాడుకి కేరళకి మహారాష్ట్రకి అంత దూర ప్రయాణం చేసి వారు వలసలకి వెళ్ళిపోయి పన్నెండు వేల రూపాయలు పదివేల రూపాయలు నెలకి ఉద్యోగాల కోసం చేయడం చాలా బాధాకరం మేము పార్టీ నుంచి కాదు ప్రజల పక్షాన్ని నిలబడి దీని గురించి మాట్లాడదలుచుకున్నాం రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా ఎలక్షన్ అప్పుడు చేసుకోవచ్చు కానీ ఒక మంచి ప్రణాళికతోటి ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకో మాట మాట్లాడి అందరినీ కూడా కన్ఫ్యూజన్లోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి గారు రాజధానియే కాదు మాకు రాష్ట్రం ఇవ్వండి అన్నారు క్యాబినెట్లో ఉన్న మంత్రి ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటి ఆయన జవాబు చెప్పాలి రాష్ట్ర కేబినెట్లో కీలక శాఖ వ్యవహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి ఆ విధంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎందుకు దానికి జవాబు చెప్పరు ఆయన చెప్పనండి ఆయన బాధ్యత తీసుకోమండి ముఖ్యమంత్రి గారిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు ఒకళ్ళు లేదు లేదు రాజధాని అన్నారు ఇంకొకరు ఇప్పుడు ఏకంగా మాకు రాష్ట్రమే ఇవ్వండి అని చెప్పి కొత్తగా ఇది ఒక నినాదం తీసుకొచ్చారు దయచేసి ప్రజలు ఎవరిని గమనిస్తున్నారు మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకోబాకండి మీలో నిజాయితీ ఉంటే ఈ మైనింగ్ మాఫియాను అరకట్టండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ప్రతి యువకుడికి భరోసా నింపే విధంగా ఈ ప్రాంతంలో గతంలో పెద్దలు ఎంతమంది ఆ దూరి ఎంతో ఆలోచనతో పరిశ్రమలు స్థాపించి ఆ రోజులు అంత రాయితీలు కూడా ఉండేవి కాదు అయినా కానీ ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు స్థాపించి అద్భుతంగా జేఎంఆర్ గ్రూప్ అంటే ఈరోజు భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన వ్యక్తులు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తులు ఆ విధంగా ఒక చిత్తశుద్ధితోటి ఒక మంచి ఆలోచనతోటి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా నాయకత్వం పదవులు అనేది ప్రజల కోసం ఉపయోగించుకోవాలి దాన్ని మనం మనస్ఫూర్తిగా ఇంకా ముందు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ తరఫు నుంచి కానీ మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యే అంశాలపైన అట్లా నిలబడవండి మేము నిజాయితీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఉదాహరణ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ గురించి నిర్ణయం తీసుకున్నారో ఇమ్మీడియట్గా మేము నాలుగు రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి రాష్ట్ర ప్రజల తరఫున ఒక రాజకీయ పార్టీగా బాధ్యత గల పార్టీగా అంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది దయచేసి మీరు అటువంటి నిర్ణయం తీసుకోబాకండి అని చాలా బలంగా ఆ రోజు వాదించింది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వేదికలో అయినా సరే మన రాష్ట్రానికి మేలు జరగాలి మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ని కూడా గుర్తుపెట్టుకుని ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోమని మేము ఎప్పుడు కూడా మా మీటింగ్స్ భారతీయ జనతా పార్టీతో జరిగిన సమావేశాలు లేదా వ్యక్తిగతంగా అక్కడ ఉన్న పెద్ద మనుషులు మంత్రులు మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారితో కానీ ఎప్పుడు కూడా ఈ అంశాలపైనే మేము మాట్లాడడం కానీ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడలేదు అసలు కలిస్తేనే ఇంత భయపడిపోతే ఎట్లా అండి దేనికోసం అంత అలజడి చెప్పండి రాజకీయ పక్షగా పక్షంగా మేము తప్పకుండా ప్రతి సందర్భాల్లో కూడా కన్సల్టేషన్ అనేది కామన్ పాలిటిక్స్లో పరస్పరం అది కోఆపరేషన్ ఉంటుంది కన్సల్టేషన్ ఉంటుంది ఒక కమిట్మెంట్ తోటి రాష్ట్ర ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు అనేక అంశాలపైన మేము మాట్లాడుకుంటూనే ఉంటాం చర్చించుకుంటూనే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసారంటే దాంట్లో మీకు అంత అలజడి మీకెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పార్టీకి రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు నూట డెబ్బై ఐదులో ఇప్పుడు మీ నాయకుడు చెప్పిన మాట ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ అట వన్ సెవెంటీ ఫైవ్ గెలవా అన్నారు అంటే ఏంటి దాని అర్థం మీరు ఇంకా బాగా పనిచేయాలి ప్రజలు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదించాలి ఎందుకు మీరు సమయం వృధా చేసుకుంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విమర్శలు లేదా జనసేన పార్టీ పైన విమర్శలు ఈ చౌకబారు మాటలన్నీ మానేసి మీలో నిజాయితీ ఉంటే మీకు ఎనిమిది నెలలు ఉందో ఆరు నెలలు ఉందో మాకు తెలియదు మీ ముఖ్యమంత్రి గారికి తెలియాలి కానీ మీకు ఉన్న సమయాన్ని మీరు ఉపయోగించుకుని ప్రజల కోసం సమాజం కోసం మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తారని మేము కోరుతున్నాం ఖచ్చితంగా ఉంటాయి కన్సల్టేషన్స్ రాష్ట్రానికి ఇంకా మెరుగైన ఆల్టర్నేటివ్గా అపోజిషన్ ఓట్ స్ప్లిట్ కానీయకూడదని మార్చ్ పద్నాలుగో తారీఖునే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రకటించారు బహిరంగంగా దీంట్లో దాపరికం ఏం లేదు మా ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రాంతానికి నష్టం అనే ఆలోచనతోటి ఒక అర్థం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పేం ఏ మేము ఏ కార్యక్రమం చేసినా చట్టానికి చట్టాన్ని గౌరవించి ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని కలుపుకొని కోఆపరేట్ చేసి వాళ్ళ సూచనల మేరకు ఏమైనా సలహాలు ఏమైనా ఇస్తే వాళ్ళు దాన్ని మార్పులు చేసి సభని ప్రతి చోట కూడా మేము విజయ విజయవంతం చేసుకుంటూ వస్తాం ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా వంతు మేము ఒక బాధ్యతగా చేసే సభలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి సో ఈ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంతమంది అధికారులు మాపైన ఒత్తిడి తీసుకొచ్చినా జనసేన పార్టీకి ఉన్న బాధ్యతతోటి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి ఈ సభను ఎంతో విజయవంతం చేయాలని అందరూ కూడా అహర్నిశాలు కృషి చేస్తున్నారు అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి